తెలంగాణలో ఎన్నికల శంకారావాన్ని పూరించారు గులాబీ బాస్. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందుగానే జంబో జాబితాను ప్రకటించారు. ఏకంగా 115 చోట్ల పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. అయితే ముందు నుంచి చెప్తూ వస్తున్నట్లే కేవలం 7 చోట్ల తప్ప మిగతా అన్ని స్థానాల్లోనూ సిట్టింగులకే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. అయితే ఇందులో 4 చోట్లలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్లో పెట్టారు. అయితే ఈ లిస్టులో కొన్ని స్థానాల్లో ఈసారి తమకే సీటు పక్క అని ముందు నుంచి ప్రచారం చేసుకుంటున్న పలువురు ఆశావాహులకు మాత్రం నిరాశ ఎదురైంది. అందులో ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. పెద్ద ఊరు మండలం చింతపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేశారు. కానీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దిగాలని ముందు నుంచి ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. ఎడ్యుకేషనిస్ట్ అయిన కంచర్ల నియోజకవర్గంలో తమకు పట్టు ఉందని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇందులో భాగంగా తన అల్లుడైన అల్లు అర్జున్ను కూడా దింపారు. దీని ద్వారా తనకు సినిమా గ్లామర్ కూడా ఉందని పార్టీ నాయకత్వానికి తెలియజేసే ప్రయత్నం కూడా చేశారు. తన స్వగ్రామానికి సమీపంలో కంచర్ల కన్వెన్షన్ పేరుతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ను పిలిపించి హడావిడి చేశారు. ఈ కార్యక్రమంలోనే అల్లు అర్జున్ తన తరపున ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటారని చెప్పుకొచ్చారు. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన 2 రోజులకే, అంటే ఈ రోజు, గులాబీ బాస్ తమ పార్టీ అభ్యర్థులు ఫస్ట్ లిస్ట్ ప్రకటించగా అందులో తాను పోటీ చేద్దామనుకున్న చోట సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నోముల భగత్కే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. దీంతో టికెట్ కోసం కంచర్ల చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయినట్లు కనిపిస్తుంది. మరి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తర్వాత స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే 2018లో నాగార్జున సాగర్లో కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య గెలుపొందారు. ఆయన అనారోగ్యంతో 2021లో కొనుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇందులో నరసింహయ్య కుమారుడు నోముల భగత్కు టికెట్ ఇవ్వగా గెలుపొంది బీఆర్ఎస్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కాంగ్రెస్కు అడ్డాగా ఉన్న నాగార్జున సాగర్లో ఎగిరిన గులాబీ జెండాను మళ్లీ పడిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈసారి కూడా నోముల భగత్కి మళ్లీ కేసీఆర్ ఛాన్స్ ఇచ్చినట్లు శ్రేణులు చెప్పుకొచ్చారు.